డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినాయి పెట్టుకున్నారా ఎవరన్నా వస్తున్నా ఇప్పుడు దాకా రాలేవన్నా ఇప్పుడు వరకు ఇయ్యలే కదా వస్తేనే ఇస్తేనే కదా వచ్చాడు ఇవాళకి ఇయ్యలేరా ఇంకా రాలే సమస్యలు ఏం లేదన్న మాకు రోడ్లు మంచిగా లేవు డెనిస్ లేని లేవు ఇక చూడు ఇప్పుడు మన్ను వేయించిన మాదిరి నీళ్ళు పోతున్నాయని ఆ గల్లా సమస్య ఈ గల్లా మొత్తం సమస్య చూస్తే మొత్తం టెన్షన్ నీళ్ళలా ఇంట్లో బాత్రూమ్ నిండిపోతుంది అన్న హౌస్లో నిండిపోతున్నాయి తాగ నీటిలో కూడా అది మొత్తం ఎట్లా బతుకున్నామంటే మాకు తెలుస్తుంది మన ప్రాబ్లం ఏముంది అది మనకు తెలుస్తుంది కానీ ఎవరు పట్టించుకుంటారు లేరన్న ఇవాళ మరి ఓట్లు కావాలంటే ఇంబడినే వస్తారు కొడుకులు నాకు ఓట్లు కావాలన్నా అన్ని ఉన్నాయి అని భయం మీకు ఓట్లు ఇస్తామన్నా కాదని కాదు కానీ మనం గల్లీ సమస్య చూడండి అన్న మేము పేద కూడా పేదలు మనం ఎవరి దగ్గర పోలేమన్నా మీ దగ్గరనే వస్తాం కదా ఎవరి దగ్గర మనం లేదు ఏ రోజు దగ్గర పోలేదు కావు మీ దగ్గర వస్తుంది ఏదైనా మీకే చెప్తాము గల్లీ సమస్య చూడాలి మొన్న ఇప్పించినా మన ఎంత అయినాయి 13,000 అయినా మొన్న ఇప్పించి అవసరమా మనకు మన నీళ్ళు వస్తే కొట్టుకుపోతుంది లాభం లేదన్న ఎందుకంటే మన సేఫ్టీ మనం చేసుకోవాలని ఇప్పించినాం ఎవరు చూస్తలేరన్న ఎవరు చూస్తారు నేను చెప్తున్నా కదా ఎవరు చూస్తలేరు ఎవరు చూస్తలేరు ఎవరు చూసే ఇట్లా ఉంటుందా అన్న బస్సు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చూసే బస్సు ఇట్లా ఉంటుందా అన్న చూసే ఇట్లా బస్సు ఉంటుందా వాళ్ళు కూడా మనకు ఆత్కోవాలన్నా ఇగో మనం వాళ్ళకు ఆత్కుంటున్నాం అంటే వాళ్ళు కూడా మనకు ఆత్కోవాలి లేకుంటే బస్సు ఇట్లా ఉంటుందా చిన్న పిల్లలు పిల్లలు ఉంటారు పోవడానికి కష్టం ఇక్కడ ఎక్కడ నీళ్లు పోవడానికి లేదు ఇప్పుడు నీళ్ళు వేసి ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోవాలి ముందుగా గల్లీ పోతుండే అన్న వీళ్ళు కట్ట కట్టుకేసారు వాళ్ళు సేఫ్లీ అయిపోయారు తర్వాత మనం వేపించాం ఎంత అని వేపిస్తాం పైసలు ఎక్కువ అయిపోతున్నా గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి ఎమ్మెల్యే ఎంపీ ఎవ్వరైనా ఉండాలి ఏం చేస్తున్నారా అని చెప్పండి ఓటర్లు అడగడానికి వస్తే వస్తున్నారు ఓటర్లు మస్తు అడుగుతారు చెప్తలేరు చేయాలన్నా గరీబ్ వాళ్ళము ఇగో చిన్న చిన్న మనకు అయితే మనం ఎక్కడైనా దింకపోవచ్చు చిన్న చిన్న పిల్లలు ఉంటారన్నా ఆడి పిల్లలు ఉంటారు ఏమైనా ఉంటారు సంతానం ఖరాబ్ అవుతుంది నీళ్ళు వస్తే ఎట్లా వస్తుంది లాటరిన్ హౌస్ నింపిపోతున్నాయన్నా సమ్లు నింపిపోతున్నాయి తెలుసా అలా బాధ్యత ఇవ్వాలి మనం తీసుకోవాలందరూ కొంతమంది కలిసి పోలే కదా ఎమ్మెల్యే దగ్గరికి అరే ఇంతకు ముందు చెప్పినామన్నా మస్తు సారి పోయినామన్నా పట్టించుకుంటలేరు ఎవరు కూడా దేవందన గారు అన్న సూపర్ అలా మంచిగా ఉన్నాడు అయిగో పానీ ఆయా ఘరా మేం సబ్ జగా పైసే తిన్ లాక్ దేరా మీ హమారకు కైకు యాంకే లోగాం కైకు సోరేంకి కే ఆయికి యాంకే లోగాం కు హోషిత్ నీ హే పూరా పానీ ఘుస్ గా దేఖో నీచే ఘరా మే పూరా పానీ అందరి చు కైసా సో తింబా బచ్చే కచ్చే దార్ లేకో ఇంతకు ముందు మస్తు సార్ వచ్చారు నా ఇట్లనే ఇంటరు ఇట్లనే పోతురు ఏ గాలి ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు పెద్ద మంచి అవదని చెప్తారా లే రేకులు ఇల్లు బేట పడిపోతే చచ్చిపోతాం మీదేం పోతుంది మా పిల్లల కరు వైపు మేము పోతాం అందరు ఏ వాళ్ళ ఇండ్లలో వాళ్ళే ఉన్నారు బస్తీలా మంచిగా ఏమైంది పిల్లలకు మంత్రులకు చెప్పాలి నాయన మీరు ఇస్తారే ఇస్తారు కదా వాళ్ళకుండా ఆడగలిస్తారు వాళ్ళు కూడా లీటర్లు కూడా ఊకేనే పెట్టారు కదా అందరూ అట్లా ఉన్నారు కానీ తింటురేమో మనం చూస్తలేము కదా మనం చూడినప్పుడు చెప్పాలి తింటురేమో కలవదు ఇక్కడ 20 సంవత్సరాలు నేను ఉంది అన్న 20 సంవత్సరాలు నుండి ఉంది ఆయన వస్తారు పోతారు వస్తారు ఓటులు తీసుకుంటూ ఉంటారు కానీ పని చేస్తలేరు మనము మా పని అయ్యేదాకా మాకు పైసలు వచ్చేదాకా రోడ్లు మంచిగా అయ్యేదాకా మేము ఒట్లే బస్సులో అంతా ఒక్కటి కావాలి బస్సుల అంతా వచ్చి చూచి బొమ్మను వచ్చి ఎట్లా చూడు బండిలో ఆటోలు ఉంటాయి బైకుల మీద పడిపోతున్నానా బైకుల పిల్లల పిల్లలు పడిపోతున్నానా ఎవరి బాధ అలాగే ఉంటుంది పడిపోతున్నారా ఏంది మనం ఏం చెప్తలేము మన డబ్బులు అడుగుతలేము మనకు మంచిగా చేయండి అబ్బా సాయం మీరే చేస్తారు గవర్నమెంట్ చేస్తారు సాయం చేయండి అంతే మన పైసలు అడుగుతలేము మనం మేము ఫిక్షన్ అడుగుతలేము కట్టలు కట్టలు ఇవ్వమంటలేము మనకు ఏంటంటే మనకు మంచిగా చేయండి సార్ మీకు మేము ఓట్లు వేస్తున్నాం మాకు మంచిగా చేయండి అంతే సాయం చేయండి ఒకటి సాయం చేస్తున్నాం అంటారు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం ఇంకా పథకాలు ఉన్నాయి అవి ఇస్తున్నాం అని చెప్పి ఎవరికి ఇచ్చారనా ఎవరికి ఇచ్చారనా అన్న ఒక మాట చెప్పిన ఇంతకు ముందు కూడా నాకు 30 గజాల ప్లాట్ ఉంది నేను అగ్రిమెంట్ చేయలే అది పేదలోకి రావాలి లేని వాళ్ళకి రావాలి నేను కూడా ఆశపడతా ఎందుకంటే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి నాకు 30 గజాలు ఉంది మంచుకున్నా సుకున్నా బతుకుంటున్నాను ఏ రోజు నేను తీసుకొని తినలేను నాకు లేదు ఈ దొంగ తినలేదు నాకు తినలే అలవాటు లేదు నాకు నాకు అవసరం లేదు అది నేను రాపియలేనా కుళ్ళకుల్ల చెప్తున్నాను నాకు అవసరం లేదు అది ఏదో చేస్తున్నారు ఆలోచించాలి వస్తాయా రావా తెలియదు ఎంతమందికి ఇస్తారో ఎంతమందికి ఇవ్వరో కూడా తెలియదు
ఇప్పుడు మేము ఆ పైసే పోతేమంటారు అయిపోయింది పెట్టేసింది అయిపోయింది ఇప్పుడు ఏం లేవు అయిపోయింది ఇప్పటికైతే ఇచ్చేటి అప్లికేషన్ పెట్టినవి కూడా అవి నీకు అయిపోయినాయి ఇప్పుడు లేదు ఛాన్స్ లేదు అని చెప్తున్నా అది అధికారం అంటే అలాది మనం ఇగో అన్న అధికారం అంటే ఇగో అలా అధికారం ఉంటుంది మనం ఓటు లేచేటోళ్ళు మనం వేసేటోళ్ళు అదే మనం రాణి భయ ఎవరు వద్దంటలేదు వాళ్ళకి మన రాణి వద్దంటలేదు మనం మనకి ఏంటంటే కాబట్టి ఏమడుగుతున్నాం అంటే ఇరలాగా బిల్డింగ్ కట్టి అది కట్టి మనం ఇస్తలేం కదా మనకు గల్లీలో సైన్ చేయండి భయ అని చెప్తున్నాం అట్లా తినేటువంటి ఉంటే మస్తు తినేటువంటి మేము కూడా కాంగ్రెస్ పార్టీ సూపర్ అన్న కాంగ్రెస్ పార్టీ సూపర్ తిన్నదో తాగేదో కాంగ్రెస్ పార్టీ సూపర్ పనులు చేసిర్రు కానీ ఇప్పుడైతే ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలకు పెళ్లింపు ఇస్తుర్రు ముసలికి ఫింక్షన్ ఇస్తుర్రు అలా ఇలా ఊర్లలో అరే ఇలా చూడుకుంటారా భయ ఊర్లో చూస్తే ఇలా తెలంగాణలో అనిపిస్తారు మన తెలంగాణ తెలంగాణలో చూడకపోతే ఎలా చూస్తుంది మన ఒక్కొక్క సూపర్ పోరగాలు కాలబట్టి తిరగకపోతే నువ్వు పాజీలు వేసుకోండు ఒళ్ళు వేసుకోండు అరే 500 గ్యాస్ 500 చేసాడు ఇలా ఇలా 1200 తీసుకుంటున్నాం 1200 తెచ్చుకుంటున్నాం ఇలా అవునా 500 1200 తెచ్చుకుంటున్నాం ఇప్పుడు కూడా మాట కరెక్ట్ ఉంటుంది ఏదైనా కానీ ఇబ్బంది కూడా మనకు చేసేటోళ్ళు అది మనం అనవసరం మారం ఇక్కడ ఉన్న ప్రభుత్వము దళిత బంధిస్తున్నాం బీసీ బంధిస్తున్నాం మైనార్టీ బంధిస్తున్నాం అని చెప్తున్నారు కదా మరి మస్తు చేస్తారా ఇస్తుర్రు ఎవరికి ఇస్తుర్రు ఉన్న వాళ్ళకే మన వాళ్ళే దొంగలకి ఇస్తుర్రు ఎవరికి ఇస్తుర్రు చెప్పేటండి మనం మా బస్తీలో నువ్వు ఇప్పుడు కనీసము 100-200 మంది చేస్తాను ఎవరికి ఇచ్చారు అడుగుతాను నేను అడుగుతా ఎవరికి ఇచ్చారు సమాధానం నేను అడుగుతా ఎవరికి ఇచ్చారు అది కూడా కాలబేదన్న బట్ ఇస్తుర్రు బా నువ్వు చెప్పింది మాట కరెక్టే పెద్దన్న ఇస్తుర్రు కాబట్టి నీకు అబద్ధం పెట్టలే వాళ్ళు కూడా ఇస్తుర్రు నాకు తెలుసు ఎవరికి ఇస్తుర్రు ఉన్న పెడుతుర్రు గప్ప 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 పెద్దలు పెంచుకల్లా